ఆంధ్ర ఓటి న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ విశాఖ మన్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పాడేరులో టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు చిత్రపటాలను దగ్ధం చేశారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ అరకు పార్లమెంట్ అధ్యక్షులు తామర సత్యనారాయణ, తెలుగు యువత నాయకులు పలాసి శశిభూషణ్ నాయుడు, అంగనేని గంగాధరం, జర్సింగి నాని, బాకూరు చంద్రమోహన్ రాజు, పాంగి వాసు, అడపా ప్రశాంత్, బాకూరు దేవిరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జీమోడల్ మండల కేంద్రంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు సోమిలి చిట్టిబాబు, సమరెడ్డి నాగబ్బాయ్, యూత్ అధ్యక్షుడు పేతురుబాబు, రమణబాబు ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అందరికీ నమస్కారం. నా పేరు తామర సత్యనారాయణ, అరకు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. నిన్న మరి ఏదైతే సాక్షాత్తు అసెంబ్లీలోనే ఏదైతే గౌరవ సభలు మరి కౌరవ సభగా భావిస్తూ మరి సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సతీమణిని మరి అసభ్యకరమైన పదజాలంతో మరి దూషించడం మేము టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. రాజకీయంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నటువంటి సతీమణికే ఇవాళ ఇలాంటి వైసీపీ ఎమ్మెల్యేలు మరి ఈ విధంగా హేళన చేస్తే సామాన్య మానవులకి ఏ విధంగా ఇదిగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం కదా అన్న ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి కొడాలి నాని కానీ అంబటి రాంబాబు కానీ ఇలాంటి వ్యాఖ్యలు మరి రానున్న రోజుల్లో చేస్తే టీఎన్ఎస్ఎఫ్ కానీ తెలుగు యువత కానీ ఇంకా ఉధృతం చేసి ఎటువంటి దాడికైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.